ముఖాన్ని చూడగానే నా విలువేంట తెలిసింది. సిలువని చూడగానే నా విలువేంట తెలిసింది. అప్పుడు ఏమైంది, నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఏ బహు అహు 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 ఏ బహు అహు 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 ఏ బహు అహు 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 ఏ బహు అహు 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 అహు. సిలువలు చూడగానే నాకు ధననిధి దొరికింది. సిలువలు చూడగానే నాకు ధననిధి దొరికింది. అప్పుడు ఏమైంది, సతానికి చిప్ప దొరికింది. సిలువను చూడగానే నాకు సంతోషం వచ్చింది. సిలువను చూడగానే నాకు సంతోషం వచ్చింది. అప్పుడు ఏమైంది, సతానికి దుఃఖం వచ్చింది. సిలువను చూడగానే నాకు పౌరుషం వచ్చింది. సిలువను చూడగానే నాకు పౌరుషం వచ్చింది. అప్పుడు ఏమైంది, సతాను పారిపోయింది. ఏ బహు 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 ఏ బహు 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 ఏ బహు 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 ఏ బహు 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 ఏ బల్ల 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 ఏ బల్ల 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 ఏ బల్ల 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 ఏ బల్ల 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 బల్ల. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లహేము పురములోన పుట్టెనంట. సూడసక్క నోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహ కనులారా, ఆహ కనులారా, సుద్దము రారండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రారండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లహేము పురములోన పుట్టెనంట. చూడసక్క నోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఏ రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లహేము పురములోన పుట్టెనంట. చూడసక్క నోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట.
జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా కూడిరంట, బాలయేసు పాదచంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా కూడిరంట, బాలయేసు పాదచంత చేరి స్తుతించారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లహేము పురములోన పుట్టెనంట. సూడసక్క నోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా, ఆహా కనులారా, చూద్దాము రారండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సింగి క్రీస్తుని. కనులారా చూద్దాము రారండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సింగి క్రీస్తుని. కనులారా చూద్దాము రారండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సింగి క్రీస్తుని. ఏ మాత్రం తండ్రికి లోబడడు, తనకి ఇష్టం వచ్చినట్టు స్నేహితులతో తిరుగుతాడు. అలా తన స్నేహితులతో తిరగడం వల్ల అతడు ఏ స్థితికి దిగజారాడో చూద్దాం. చూడండి వస్తున్నాడు చిన్న కుమారుడు. నేను నీకు పంపిస్తాను.
మీ తమ్ముడు గోల గోల చేసి ఆస్తి పండించేయమంటున్నాడు, మరి నీకు కూడా పట్టించమంటావా? నాకు వద్దనా, నేను నీతోనే ఉంటాను. సరే వెళ్ళు. ఇదిగో బాబు నీ ఆస్తి, దీన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకు, దీన్ని మంచిగా కాపాడుకో. నా ఆస్తి నా ఇష్టం, నేను ఎట్లా నేర్చుకుంటాను? ఎందుకు తన స్నేహితుల మాట విని తండ్రికి దూరం అయిపోయాడు. నా పెన్షన్ అన్నారు కదా, నాకు జాయిన్ నేను తిరుక్కున్నాను, ఇప్పుడు అలా చూపిస్తా, దీని చూస్తాను షాక్ అవుతారు. అరే రాసుకుందా, మనకు తెలిసిందే మమ్మల్ని మించిపోదాం బాలయ్య. అబ్బా చూడండి వాళ్ళ మాటలు. అరే చూడలే, ఆస్తి కదా రా, ఆస్తి నాకు ధైర్యం లేదన్నారు కదా, చూడరా తీసుకొచ్చిన మా నాన్న దగ్గరకు. అవును నిజాన్ని తెచ్చినా, మరి ఏమనుకున్నారా నేను అంటే? గొప్ప మీరా, నీ మీద ఎవరు రాక నువ్వు గొప్ప మీరా, మనం లేడీ అయ్యాదు, మనం పోదాం పాడు, అట్లా పోదాం పాడు, పోదా మన డక్కలు పోవాలి. అయ్యో తన ఆస్తిని అంతా స్నేహితుల చేతిలో పెట్టాడు, ఇలా జరగ ఇలా చేయడం వల్ల అతను ఏ స్థితికి వచ్చాడు? వచ్చేసారండి అమ్మగారు పట్టణానికి, పల్లెటూరు వాళ్ళు కదా ఎప్పుడు చూడలేదు, ఇంతగా చూస్తున్నారు. చెడు సాంగత్యం మంచి నడవడానికి చెరపడన్న రీతిగా తాగడం అలవాటు లేదు పాపం, అతను తాగడం కూడా అలవాటు చేస్తున్నారు వాళ్ళు. అదే మీకు ఏం కావాలో చెప్పురా, ముమ్మడి కాకుండా చెప్పురా, నాకు కోడి మాంసం కావాలరా, పెద్దది కావాలరా, పెద్దది కావాలరా, నీకు కూడా కావాలా? సరే అండి, నేను అందరు తీసుకెళ్తా, మీరు ఇక్కడ మీకేం కావాలి, మీకేం కావాలి నేను తీసుకెళ్తా. నిశ్శబ్దంగా ఉండండి బాబా, తాగుతున్నారుగా డిస్టర్బ్ అయితే. బాగా
నా కుమారుడు లాగా
గొప్పతనకు తెలియజేసింది, పాపం నుండి కాపాడింది, చివరికి తన తండ్రి వద్దకు చేర్చింది. అంతేగాని అతన్ని మాత్రం అనాథగా వదిలిపెట్టలేదు. అది యథార్థత అంతే. నా కొడుకు తక్కువ తిరిగి వచ్చాడు. నా కొడుకు కోసం కొత్త బట్టలు చెప్పులు ఉపయోగించాడు. అలాగే తన కుమారుడు తను ఎన్ని మాటలు అన్నా కూడా చివరికి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కొత్త బట్టలు చెప్పులు ఉంగరం ఇంత ప్రేమగా ఆదరిస్తున్నాడు. తన శరీరపు తల్లి మాత్రమే, శరీరానుసారం తల్లి మాత్రమే. ధనవంతుడు కదండి ఈ చెప్పులు అలా తీసుకొచ్చారు తన పని వాళ్ళు. మళ్ళీ తన కుమారుణ్ణి తన పెద్ద కుమారుడితో సహా కూర్చోబెట్టాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు వస్తున్నాడు, మరి అతనేమంటాడు బాబు? మా ఇంటికాడ ఏమో జరుగుతుందే, ఇక్కడ కొందరు ఉన్నారు వారిని వెళ్ళి అడుగుతాను. ఇదిగో మా ఇంటికాడ ఏం జరుగుతుంది? మీ తప్పుడు తప్పిపోయి తీసుకొచ్చారు కదా, అందుకే మీ నాన్నగారు బిల్లు ఏర్పాటు చేయండి. ఏంటి బాబు? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. మా స్నేహితులతోటి ఎప్పుడైనా విందు ఏర్పాటు చేసుకోమని ఒక గొర్రె పిల్లని ఇచ్చావా? నువ్వు ఎప్పుడు నాతోటి ఉండవు, ఈ సమస్తము నీదే. మీ తమ్ముడు చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి వచ్చాడు. అందుకే అతనికి కొత్త బట్టలు తొలగించి విందు ఏర్పాటు చేశాను. చూసారా తన కుమారుణ్ణి ఎలా సముదాయించాడు. మన దేవుడు కూడా ఇలానే మనల్ని సన్మానించాలనుకుంటున్నాడు. మనం తప్పిపోతున్నాము కావచ్చు, ఏ విషయంలో తప్పిపోతున్నామో చూద్దాం. తన తండ్రి అతనికి ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని అతను చేతులారా పోగొట్టుకున్నాడు. నీకు ఇప్పుడు అవసరం లేదురా ధనం అని అన్నా కూడా పట్టించుకోకుండా ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి జల్సా చేసి తన ధనాన్ని అంతా వ్యర్థంగా ఖర్చు చేశాడు. కానీ అతను తెలుసుకొని వచ్చాడు, నేను తప్పు చేశాను, మళ్ళీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తానని. ఆయన వచ్చినప్పుడు శరీరపు తండ్రి చేర్చుకున్నాడు. మరి మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమ గలవాడో ఒకసారి ఆలోచించండి. నేను ఎంతో పాపం చేశాను, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించగలుగుతారా అని అనుకోవచ్చు. కానీ మనం ఎంత పాపినైనా కూడా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమారుడు తెలుసుకున్నట్టు మనం కూడా మన తప్పును మనము తెలుసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నాం అనేది మనం తెలుసుకొని, ప్రభువా దయచేసి ఆ పాపంలో పడకుండా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ప్రభువుని మనం అడుగుదాం. అలా అడిగినప్పుడు తప్పక ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. తండ్రే చేర్చుకున్నాడండి ఈ లోకానుసారమైన తండ్రి. పరలోకం అంటున్న తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంకా ఎంత ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన తప్పులేంటో మన పాపాలేంటో మనం గుర్తెరిగి వాటిని మన నుండి తొలగించుకొని, ప్రభువా నన్ను రక్షించు కాపాడు, నేను ఇన్ని రోజులు తెలియక తప్పు చేశాను, ఇక నుండి నేను అలాంటి తప్పులు చేయను అని మనల్ని మనము సర్ది చెప్పుకొని పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు అని ఆయనను అడుగుదాం. తప్పక ప్రభు మనల్ని క్షమిస్తాడు. తన కుమారులుగా కుమార్తెలుగా తన రాజ్యానికి వారసులుగా మనల్ని నిలబెట్టుకుంటాడు. ఇంతటితో ఈ డ్రామా ముగిసింది. Thank you.
దూతాలి పాడగా ఈ
ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశా నిగ్రహం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆలోచన చెప్పిన నడక, పాట మార్గం, అపవాసులు కూచుండ చెప్పిన కూచుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దీవారాత్రము ధ్యానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఏరను నాటబడి ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంది. అతని చేయదంత సత్వమవు దుష్టులు అలావ ఉండక గాలి చెదురు పొత్తుగా ఉంది. కాబట్టి న్యాయవర్షం దుష్టులు సభలు పాపం పచ్చికర చోట్ల ఆయన పొరలు చేర్చేవాడు, శాంతికర జనాలకు ఆయన నడిపించినాడు, ప్రాణాలకు ఆయన సేకరించిన ప్రాణాలు నడిపించినాడు. గడాల కాలంలో సంచరించారు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాధనం, ఆశాన్వితం. మిడిల్ గ్రహం తెగులు రాకుండా నిన్ను రక్షించారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలదు. ఆయన సత్యం కేడము డాలని ఉన్నది, రాత్రి మీద భయంకైనను, పగటి మీద భయంకైనను, చీకటిలో ధరించి తెగులకైనను, మధ్యాహ్నం మంది పడుచేయరు. నేను నీ భయపడుకుంది, నీ పక్కన 1000 మంది పడిన, ఇప్పుడు పక్కన 10,000 మంది అపాయం నీ వద్దకు రాదు. నీ కళ్ళలో చూచుండే భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఎక్కువగా నీవే నాశ్రయమని ఈ మహోన్నతుడైన దేవుడు నీకు నివస్త్రము చేస్తున్నాను. ఏ పైన రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమర్పించు. నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను గుర్చి తన దూతలను ఆజ్ఞాపించారు. నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను గుర్చి తన దూతలను ఆజ్ఞాపించారు. నీ పాదములు రాయతలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంది. అతడు నాగ అతను ప్రేమ అతను అతన్ని తప్పించేదాను, అతను నాకు తినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదాన్ని, శ్రమలలో నేను అతను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని, శ్రమలలో నేను అతనికి తోడయింది, అతన్ని విడిపించి గొప్ప చేసేది, దీర్ఘాయుషి అతన్ని తృప్తిపరిచి ఆ రక్షణ అతనికి చూపించేదాన్ని. కీర్తనలు 43. దేవా నాకు న్యాయం తీర్చును, భక్తులేని జనుల పక్షంలో నాతో బాధ్యపడను, కపటము కలిగి తార్జ్యం చేయవారి చేతిలో నుండి నన్ను వినిపించును, కపటము కలిగి తార్జ్యం చేయవారి చేతిలో నుండి నన్ను వినిపించుము. నీవే నాకు దీర్ఘమైన దేవుడమైన కోసివేసిన నేల, నీ శత్రుల బాధ చేత దుఃఖక్రాంతిలో సంచరించిన నీ పరిశుద్ధ నీ వెలుగును నీ సత్యంలో బయలుదేరే జయము, అవి నాకు ద్రోవ చూపును. పరిశుద్ధ పర్వతంలోకి నిన్ను వస్తే మంచి నన్ను తొడుకుని వచ్చాను. అప్పుడు దేవుని బలిపీఠంలో దిగి వెళ్ళి అనంత సంతోషములు కలగజే ఉదయాన్ని ఎద్దరు చేరేదాను. దేవ నా దేవ సితార వాయించు నీ కృతజ్ఞత స్థితి చెల్లించదను, సితార వాయించు నీ కృతజ్ఞత స్థితిని చెల్లించదు. నా ప్రాణమాన్ని ఎలా కృంగిన్నావు, నాలను ఎలా తొందరపడుచున్నావు. దేవుని అందరి నిరక్షణ ఉంచు, ఆయననే నా రక్షణకర్త దేవుడు, ఇక్కడ నేను ఆయననే స్తుతించేది. కీర్తనలు 103. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నదించు. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరు, ఆయన దిశ నీ దోషంలోని క్షమించేవాడు, శక్తి సంకటం తెచ్చేవాడు, సమాధిలోని ప్రాణం విమోచించుచున్నాడు, కర్ణకటక్షముని కిరీటం గురించున్నాడు, పక్షిరాజవులని యవనము కొత్తగా నుండి చున్నారు, నడుతున్న హృదయం తృప్తిపరుచున్నది,
మృతని హృదయం జరిగించి వారు బాధిపోయి న్యాయం తీర్చును మోషేకు తన మార్గం తెలియజేశాను. ఇజ్రాయెల్ వంశస్థులు తన క్రియలను కనపరచు యెహోవా దయాదాక్షిణ్య పూరుడు దీర్ఘశాంతుడు కృప సమృద్ధి గల వాడు ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడేవాడు కాదు ఆయన నిత్యం కోపించిన వాడు కాదు మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషంలో బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి ఎందుకంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉందో ఆయన కృప ఎహో ఎందు భక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. తూర్పు పడమటికి ఎంత దూరంగా ఉండదు మన అతిక్రమంలో మనకు ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎట్లా జాలిపడను ఎహో ఎందు భయభక్తి గల వారి ఎడల జాలిపడను నరుని నిర్మించి మనం నిర్మించే రీతిగా ఆయన తెలియజేసి ఉన్నాడు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని వాయువు గడ్డి వలె ఉన్నది వాడు అడవి పువ్వు వలె కూను ఎహో వారి దాని మీద దాని విషయం అది లేకపోవను ఆ మీద దాని చోటు లేదు కదా ఆయన తన నిబంధనలు గైకొనిచ్చు ఆయన కట్టాలను అనుసరించు ఎహో ఎందు భయభక్తులు గల వారి అందరి ఎడలా ఆయన కృప నిత్యము నిలచును ఆయన కృప యుగ యుగములు నిలచును ఆయన వారి పిల్ల తరముల వరకు నిలుచును ప్రతి తరములు వారి పిల్ల పిల్లల వరకు తరముల వరకు నిలుచును. యెహోవా ఆకాశం ముందు తన సింహాసనము స్థిరపరచుకొని ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయనకు లోబడుచు ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా యెహోవాను సన్నిధించుడి యెహోవా సైన్యములారా ఆయనకు ఆయన ఆజ్ఞలను ఆయన సత్యం ఆయన ఆయన నిత్య ఆయన చిత్తం నెరవేర్చు పరచకులారా ఆయన మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములలో ఆయన సర్వ స్థలములలో స్తుతించుడి నా ప్రాణమ ఎప్పుడు సన్నిధించుడి. కీర్తనలో 1వ అధ్యాయం ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలవక అపవాసులు కూర్చుని చొప్పున కూర్చుండక ఎహో ధర్మశాస్త్రం ఆనందించి జీవరాత్రము దానిని ధ్యానించబడదని తన నీటి కాలంలో ఏ రంగం నాటబడదని ఆకువాడగా తన కాలం మంది పరమించి చెప్పవలన తను చేయగలిగితే సఫలమవు దుష్టులు అలాగే ఉండగా గాలి చదువు పట్టువలన కాబట్టి న్యాయమూర్తుల దుష్టులు నీతి మంత్రుల సభలో నిలువరు నీతి మంత్రుల సభలో పాపలు నిలువరు నీతి మంత్రుల మార్గం ఎవరు తెలియదు దుష్టుల మార్గం నాశనం నడుపులు. కీర్తనలు 20 ఎక్కువగా నా కాపరి నాకు లేమీ కలగదు పచ్చిగల చోట్ల చేయుచున్నాడు శాంతికరంగా చెరువులో ఎదుగు నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణానికి ఆయన సేవించుచున్నాడు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢ కాలంలో నేను సంచరించిన ఏ పైములకు భయపడి నీవు నాకు తోడైంది నీ దుడ్డుతరై లేవు నన్ను ఆదరించు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతో నా గిండె నిండి పొరలిచిన బతుకుదిరంలోని ఉపశంలో నా వెంట వచ్చిన చిరకలమైన ఎక్కువ మందులను నేను చేతను కీర్తనలు 63 నా దేవ వైపు నేను వెతికే నీ బలప్రభావం చూడలేని పరిశుద్ధాలను ఎంతో నీ తట్టు తన అశుద్ధత కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం ఉంది నా ప్రాణం నీ కొరకు తిణిగొనున్నది నీ మీద ఆశ్రయంగా నిన్ను చూడాలని నా ప్రాణం కృషించి నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమ నా పెదవులతో నిన్ను స్తుతించను నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకున్నాను రాత్రి అందు నేను ధ్యానించినప్పుడు క్రమ మొదట నాకు జరిగినట్టు ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించి పదతో నన్ను గురించి చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతా నేను ఎలాగో నేను స్థుతించేదాన్ని నీ నామాన్ని బట్టి చేతులు ఎత్తాను నీవే నాకు సహాయకుడే ఉంటేవి
రెక్కల చాటున శరణజొచ్చి రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాదు అని చేయుచున్నాను చేసేదను నా ప్రాణమును నిన్ను అంటి వెంబడించున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణము నన్ను నా ప్రాణము నశింపజేయవారందరూ నన్ను భూమికి వెతుకు వారందరూ భూమి కిందికి దిగిపోదురు భూమి కింద చోటకు దిగిపోదురు దిగి బలమైన ఖడ్గముగా అప్పగిందురు రక్కల పాలాగుదురు రాజు తన దేవుని బట్టి సంతోషించుచు ఆయన తోడనే ప్రమాణము చేయగా ప్రతి వాడు అతిశయింపబడును అబద్ధం ఆడు వారి నోరు మూయబడును. మనల్ని ఇంతవరకు సంతోషపరిచినారు, వారిని బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. వారు సంతోషపరచడానికి కొరకు వారు కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చిన వారి కొరకు వారికి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. పేరు చదువుతూ ఉంటారు మన సందర్భ పాపలు, వాళ్ళ పేరు చదువుకుంటే వాళ్ళకి కొద్ది గిఫ్ట్ ఇస్తాం. వారు దేవుని స్తోత్రం. బైబిల్ కూడా కంఠస్థం చేసి చదివింది కదా పాప, ఆ పాప కూడా వేరే గిఫ్ట్ కాకుండా బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలని ఇప్పుడిప్పుడే తరంకి వచ్చి ఇప్పుడు బైబిల్ గిఫ్ట్ ఆ పాప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ప్రతిరోజు ఆదివారం దీని కొరకే 400-500 ఖర్చు చేసుకొని గుడికి వస్తున్నారు. వాళ్ళు శాంతారావు అని ఇక్కడ పనిచేసి ఆయన అది పిల్లలు ముగ్గురు మరి ప్రతి ఆదివారం 500 ఖర్చు, ఇంకెక్కువ అంటే తక్కువైతే కాదు. ఆటో ఎంగేజ్ తీసుకొని పోవాలంటే 150 రూపాయలు, ఫోన్ రాను 300 చూసినారండి. అదితిగా వారి యొక్క తండ్రి కూడా సండే స్కూల్ నిమిత్తం వారిని పంపించినాడు సనగకుండా గుండగకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటారండి ఆ రీతిగా పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దేవుని స్తోత్రం. మీ అందరు ఇక్కడ కొంచెం పిచ్చిన కొద్ది అందరు వచ్చినట్లయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వారికి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. షైనీ
కూడా ఒక్క వారం ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ సంవత్సరం మొత్తం కూడా ఒక్క వారం కూడా మిస్ కాకుండా వచ్చిన వారికి స్పెషల్ గిఫ్ట్స్ వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. దేవుడు వీళ్ళందరినీ దీవించారు.